శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత షష్ఠితిథి వచ్చింది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి సంగీత నాట్య రంగాలు కళారంగంలో వాళ్ళకి కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి అప్రమత్తంగా అడుగులు వేయాలి అలాగే ఉత్తరాషాడ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు సూర్యుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవాలి తండ్రితో చేసే ముఖ్యమైన చర్చలు ఆస్తిపరమైన చర్చలు టెంపరీగా వాయిదా వేసుకోవటం మంచిది ఎందుకంటే రవి బలం ఈరోజు తక్కువగా ఉంది కాబట్టి అవి వాయిదా వేసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ చదువులకి కోచింగులు జాయిన్ అవ్వచ్చు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఉత్తరాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం నమో ధనదాయ స్వాహ అనే లక్ష్మీ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం నమో ధనదాయ స్వాహ ఈ మంత్రం చదివి వెళితే విశేషంగా లక్ష్మీ కటాక్షం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో శుక్రహోర బలం ఎక్కువగా ఉంది ఈ సమయంలో స్త్రీ పురుషుల సమాగమము అంటే వాళ్ళిద్దరు కలుసుకొని కీలకమైన విషయాలు మాట్లాడుకోవటానికి అనుకూలం అలాగే కొత్త వస్త్రాలు కొనుగోలు చేయటానికి అనుకూలం కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి శుక్రహోర బలం బాగా పనిచేస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి శుక్రహోర బాగా పనిచేస్తుంది కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బాగా పనిచేస్తుంది నిశ్చయితాంబూలాలు స్వీకరించవచ్చు ఈ ప్రత్యేకమైన పనులన్నీ కూడా శుక్రహోర మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి